జనరల్గా అది అది ఒక డిపార్ట్మెంట్కి ఉండేటువంటి తత్వం అది. ఎప్పుడైతే గెలుస్తున్నారు అనుకోగానే వెంటనే పక్క నుంచి కూడా తీసుకెళ్లరు అవన్నీ. ఇక్కడ పాత కొత్త సీఎం గారు పాత సీఎం గారు ఇంటి దగ్గర నుంచి ఉన్న ఎన్ని ఎత్తుబాటు పెడతానంటారు. కొంచెం ఇప్పుడు డిపార్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసిద్ది. సరే ఏదైనా కానీ కేసీఆర్ గారు అయితే అప్పుడే నేను ఇప్పుడు ఉన్న రిజల్ట్ ప్రకారంగా కూడా ఆయన ఇంకొంచెం 38 స్థానాలకు వచ్చిందని చెప్తున్నారు. 66 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ, 38 స్థానాలకు వచ్చిందని చెప్తున్నారు బీఆర్ఎస్. మరి అది కొద్దిగా ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా రాబోయేటువంటి ఇతర రౌండ్ లో కూడా తగ్గేటువంటి అవకాశం. మీరు ఇంతకు ముందు నుంచి డాన్సులు అని కోరుకున్నారు వంశీ గారు, డాన్సులు కనబడుతున్నాయి. ఏదైనా అంటే ఇప్పుడు అది ఉండాలి కదండి, ఉత్సాహం అనే ఉత్సాహం వచ్చేసి ఆనందం ఆరోగ్యం రెండు అవసరం కదా. రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గర మొత్తం అందరూ గెంతులు వేస్తున్నారు. మీరు అన్నట్టుగా అడ్మినిస్ట్రేషన్ కూడా తన పని తను చేసుకుంటుంది. ఎవరైనా గెలిచిన వాళ్ళు ఆనందపడతారండి, పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు. ఓటమి చెందామని బాధపడకుండా ఎవరైనా సరే అభ్యర్థులందరూ కూడా ఓటమి చెందామని బాధపడద్దు. మొన్న అయితే ఆ పైలట్ రోహిత్ అతను రోహిత్ రెడ్డి అయినా మేము చచ్చిపోతాం మా కుటుంబం మొత్తం చెప్పింది. కడుపులో తలబెట్టకుండా నా శవయాత్ర చేయాల్సి వస్తుంది, విజయయాత్ర లేకపోతే నేను మా పిల్లలు మొత్తం చచ్చిపోతామని చెప్పాడు. అదే ఇప్పుడు ఆయన ఆధిక్యంలో ఉన్నాడు. సరే ఆధిక్యంలో ఉన్నాడు పాపం, అలా చెప్పి అలాంటి చనిపోతామని అంటే అలా 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 తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం కాదు, పోయి గెలిస్తే ఆనందం, గెలవపోయినా కానీ ఇంకోసారి ప్రయత్నం చేసుకోవడానికి సమయం ఉంది, అవకాశం ఉంది. అందుకని ఎవరు కూడా బాధపడద్దు, కలత చెందొద్దు. అంటే రెండు మూడు సార్లు ట్రై చేసి కొన్ని రకాలుగా